హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు 64 అవర్స్. ఈరోజు మనం నైవేద్యాలు చేస్తున్నామండి. అది కూడా కాక శ్రావణ మాసం కూడా వచ్చింది కదండి. మరి శ్రావణ మాసంలో పూజ చేసిన తర్వాత పూజకు ముందు నైవేద్యాలన్నీ ప్రిపేర్ చేసుకునే కదా మనం అమ్మవారికి పూజ చేస్తాము. అలాగే 4 శుక్రవారాలు వస్తాయి కదా, 4 శుక్రవారాల్లో పూజ చేసేటప్పుడు నైవేద్యాలు పెట్టాలి కదండి. అందుకని ఏంటంటే నేను 4 రకాలు ఖచ్చితంగా, ఎన్ని రకాలైనా మనం చేయొచ్చు, కొన్ని ఉంటాయి కదా అవేంటంటే ఖచ్చితంగా చేయాల్సినవి అనమాట. ముందు ఆ నైవేద్యం చేసి ఇంకా ఓపిక ఉంటే ఇంకో 2 చేస్తాం. ఓపిక లేనప్పుడు ఏం చేస్తాం, ముందు అమ్మవారికి ఆ నైవేద్యం తయారు చేస్తాం. అలాంటి తీపి అండి, అంటే స్వీట్ సంబంధించిన 4 రకాల నైవేద్యాలను నేను ఇప్పుడు చూపిస్తున్నానండి. ఇది ఎవరైనా సరే అస్సలు రాని వాళ్ళు కూడా ఖచ్చితంగా పర్ఫెక్ట్గా చేయగలరు. ఎందుకంటే నేను మెజర్మెంట్ కప్స్తో చూపిస్తున్నాను. జస్ట్ వీడియో అంతా చూసేసి మీరు చక్కగా ఎవరైనా చేసేయచ్చు. అలాగే మీ మదర్ని కానీ మీ అత్తయ్య గారిని కానీ ఎవరిని అడగక్కర్లేదు, అడగండి, అది వేరే విషయం. కానీ అమ్మవారికి నైవేద్యాలు మాత్రం మీరు మీ సహస్రాలతోటి చక్కగా తెలుసుకొని నేర్చుకొని చేయాలని నా సంకల్పం ఉంది. ఫస్ట్ ఏంటంటే చక్కెర పొంగలి. ఈ చక్కెర పొంగలికి కావాల్సిన పదార్థాలు చూద్దామండి. చూడండి, ముందుగా పెసరపప్పు అండి, తర్వాత బియ్యం, బెల్లము, పంచదార, షుగర్ అండి, క్యాలరీ అంటారు కదా, తర్వాత కాజు అండి, జీడిపప్పు, కొబ్బరి తురుము, ఇలాచి, యాలకులు, తర్వాత నెయ్యి అండి, అంతే. నేను చేసేటప్పుడు చక్కగా మీకు ఏం చేస్తాను అంటే కనుక మెజర్మెంట్ కప్స్ తోటి చూపిస్తాను. అప్పుడేమవుతుందంటే ఆ మెజర్మెంట్ కప్ ప్రకారం మీరు చేసారనుకోండి, పర్ఫెక్ట్గా చక్కెర పొంగలి అద్భుతంగా వచ్చేస్తుంది. ఇది చేసేద్దాం కదండి. ముందుగా ఏం చేద్దాము అంటే మెజర్మెంట్ కప్ తోటి పెసరపప్పు తీస్తానండి. అది 1/3 మెజర్మెంట్ కప్ అండి. ఆ కప్ తోటి ముందు పెసరపప్పు పోసేద్దాం. తర్వాత అదే కప్పు తోటి రైస్ అండి, అంటే 1/3 కప్పు, అంటే 2 కూడా ఈక్వల్గా తీసుకున్నాం అనమాట. మీ దగ్గర మెజర్మెంట్ కప్స్ లేకపోతే మామూలు వాటితో కూడా ఈక్వల్గా మీరు పోసేసుకోవచ్చు. తర్వాత ఏం చేద్దామంటే చక్కగా వాష్ చేసుకొచ్చేద్దామండి. చూడండి, శుభ్రంగా వాష్ చేసుకొచ్చాం కదా. ఇప్పుడు ఏ కప్పుతో అయితే మనం తీసుకున్నామో రైసు, పెసరపప్పు, దాంతోనే 5 కప్పులు వాటర్ అండి, గుర్తుపెట్టుకోండి, 5 కప్పులు వాటర్. 1, 2, ఇంత వివరంగా ఎందుకు చెప్తున్నాము అంటే కనుక అస్సలు రాని వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా చేయాలి, వచ్చిన వాళ్ళు ఇంకా టేస్ట్గా చేయాలి. ఇప్పుడు ఏంటంటే అవంతా కూడా ఒక కుక్కర్లో వేసేస్తామండి. అలా చక్కగా కుక్కర్లో వేసేసి ఏం చేస్తారు అంటే కనుక 3 విజిల్స్ రావాలి, గుర్తుపెట్టుకోండి. సో 3 విజిల్స్ వచ్చేసినాయండి. కొద్దిగా 10 నిమిషాలు ఆగిన తర్వాత మనం మూత ఇద్దామో గుర్తుపెట్టుకోండి. కుక్కర్ చల్లారేలోకి ఏం చేద్దామంటే పొయ్యి మీద వాండి పెట్టుకోండి. దాంట్లో 1/3 కప్పు బెల్లం అండి. సరే, అన్నీ మనం 1/3 వేస్తున్నాం, గుర్తుపెట్టుకోండి. దాంట్లోనే 1/3 షుగర్, మంచిదార. ఇప్పుడు పాకం చేస్తున్నామండి, చక్కెర పొంగలికి పాకం కావాలి కదా. దాంట్లో ఏంటంటే కొద్దిగా వాటర్ అండి, చూడండి చాలా కొద్దిగా, అంటే ఆ 1/3 కప్పులోనే సగం తక్కువే వేసానండి వాటరు. ఇప్పుడు పాకం చేద్దాం, పాకం రావాలి. అత్తిక పాకం కూడా ఎలా ఉంటుందో మీరు ఒకసారి చూడండి, ఎందుకంటే చక్కెర పొంగలు అంతా కూడా ఆ పాకం మీదే ఆధారపడి ఉంటుందండి. వేసిన తర్వాత కలుపుతూ ఉండండి, అలా వదిలేయద్దు, అలా కలుపుతూనే ఉండాలండి, గుర్తుపెట్టుకోండి. చూడండి, 3 or 4 మినిట్స్ అయ్యేటప్పటికే అలా చక్కగా పాకంగా తయారైంది. కానీ పాకంగా అయిందో లేదో తెలుసుకోవాలంటే ఏం చేయాలి అంటే కనుక ఒక చిన్న కప్పు తీసుకొని దాంట్లో వేయండి. చూడండి, ఇప్పుడు మనం వేసాం కదా దాంట్లో, ఇప్పుడు తీగ పాకం వచ్చిందో లేదో తెలియాలంటే ఏం చేయాలంటే చూడండి, చూసారా ఎలా వచ్చింది. అప్పుడు కరెక్ట్గా తీగ పాకం వచ్చినట్టు అప్పుడు చక్కెర పొంగలు కూడా పర్ఫెక్ట్ టేస్ట్తో వస్తుంది. సో నెక్స్ట్ ఏం చేద్దాము అంటే, ఇప్పుడు ఏం చేద్దామంటే కుక్కర్ చల్లారిపోయింది కదండి, విజిల్ తీసేద్దాం. చూడండి ఎలా వచ్చింది. ఇప్పుడు ఏం చేద్దాము అంటే కనుక దాంట్లోంచి తీసేసి పాకంలో వేసేద్దాం. చూడండి మొత్తం వేసేసాం కదా. ఇప్పుడు ఈ పాకము రైసు అంతా బాగా పట్టే విధంగా బాగా కలిపేసేయాలి. చూడండి ఎంత తేడా వస్తుందో గమనించారా, చక్కెర పొంగలి పర్ఫెక్ట్గా అలా బాగా కలిపేయాలి. ఎందుకంటే పాకము రైసు బాగా రెండు కూడా బాగా కలిసిపోవాలి, అప్పుడే చక్కెర పొంగలి మంచి టేస్ట్ వస్తుందండి. అలా కలిపిన తర్వాత పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఏంటంటే ఫైనల్ టచ్ కావాలి కదా, రైసు పాకం కలిపింది పక్కన పెట్టినాం కదండి. ఇప్పుడు పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకోండి, పొయ్యి మీద ప్యాన్ పెట్టినాం కదండి. ఇప్పుడు నెయ్యి అండి, ఘీ 3 టేబుల్ స్పూన్లు నెయ్యి అండి. కొద్దిగా హీట్ అవ్వాలి, ఎందుకంటే ఈ చక్కెర పొంగలికి ఈ నెయ్యి, ఈ జీడిపప్పు, యాలకులు,
కొబ్బరి తురుము ఇవన్నీ కలిస్తేనే అద్భుతమైన టేస్ట్ వస్తుంది. జీడిపప్పు చూడండి, మీ చాయిస్ అది. చక్కెర పొంగల్లో జీడిపప్పు వస్తే కక్కే వేరు కదా. జీడిపప్పు ఒక 1 or 2 minutes ఫ్రై చేసిన తర్వాత కొబ్బరి తురుము అండి, చూసారు కదా, ఒక కప్పుతోటి 1/4 కప్పుతోటి కొబ్బరి తురుము. ఏదైనా సమపాళ్ళలో వేస్తే ఏ రెసిపీ అయినా ఏ వంట అయినా అద్భుతమైన టేస్ట్ వస్తుంది. ఒక 2-3 దంచిన యాలకులు అండి, ఇలాచి. చూడండి అలా ఫ్రై అయింది కదా. ఇప్పుడు ఏం చేద్దాము, పక్కనే ఉన్న ఆ రైస్ ఐటెంలోకి వేసేద్దాం. ఇప్పుడు ఆ నెయ్యి అంతా పడి కలిపితే అప్పుడు ఆ ఫ్లేవరు అది మనం అద్భుతంగా ఎంజాయ్ చేయొచ్చండి. ఇప్పుడు కలిపేసి చేయండి. సో అమ్మవారికి పెట్టే చక్కెర పొంగలి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఓకే, మరి నెక్స్ట్ అమ్మవారికి పెట్టే నైవేద్యాల్లో ఏం చేద్దాం, సేమ్యా కేసరి చేసేద్దాం పదండి. అది కూడా హాయండి, చూస్తున్నారు కదా. ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం, సేమ్యా కేసరి చేస్తున్నాం. సేమ్యా కేసరి చూసారు కదా, మెజర్మెంట్ కప్ తోటి ఫుల్ కప్పు సేమ్యా తీస్తున్నాను. అలాగే నేను వేసేటప్పుడు మెజర్మెంట్ కప్తోనే చూపిస్తానండి, అలాగే లేకపోతే కూడా మీరు మామూలుగా కూడా చేసే విధంగా కూడా చెప్తాను నేను. అలాగే సేమ్యాకి, ఈ సేమ్యా కేసరికి సేమ్యాని ఏం చేస్తాం, ఒక ఫుల్ కప్పు మెజర్మెంట్ కప్లో తీసుకుందాం. తర్వాత బెల్లము, తర్వాత జీడిపప్పు, కొద్దిగా పసుపు, ఇలా చేయండి. అలాగే నెయ్యి కూడా అండి. అట్లాగే ఏంటంటే కొబ్బరి తురుము కూడా కావాలండి. ఆ నెయ్యి వెనకుంది మీకు కనపడట్లా, మా డిపార్ట్మెంట్ వాళ్ళు వెనకబెట్టారు. ఓకే, ఇచ్చేసేద్దాం పదండి. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆ సేమ్యాని, మెజర్మెంట్ కప్పు వేసిన సేమ్యాని కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి. మినిమం 4 to 5 minutes పట్టుద్దండి. చూడండి 3 or 4 minutes ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు ఏం చేద్దాము అంటే కనుక ఒక కుక్కర్ తీసుకోండి. ఆ కుక్కర్లో ఏం చేద్దాం, ఆ ఫ్రై చేసినంతా కూడా దాంట్లో వేసేద్దాం. దాంట్లో వాటర్ అండి. మనం ఏ కప్పుతో అయితే తీసుకున్నాం సేమియా, ఆ కప్పుతోటి 1.5 cups వాటర్. కుక్కర్ మూత పెట్టేసేసి 2 whistles వచ్చేంత వరకు మనం వెయిట్ చేద్దాం. ఓకే, చూడండి 2 whistles వచ్చేసాయి కదా. ఇప్పుడు 10 నిమిషాలు పక్కన పెడతాను కదిలించకుండా. చూడండి పొయ్యి మీద ప్యాన్ పెట్టినా కదా, కొద్దిగా హీట్ అయిన తర్వాత మనం దేంతో తీస్తున్నామో అదే కప్పుతో బెల్లం అండి. ఇప్పుడు పాకానికి అన్నమాట కొద్దిగా వాటర్ తీసుకోండి. చూడండి పర్ఫెక్ట్గా తీగపాకం వచ్చింది. తీగపాకం ఎలా చూడాలి, ముందు వీడియో చూసారు కదా, ఒక్కసారి కుక్కర్ ఓపెన్ చేద్దాం. చూడండి 2 whistles చక్క సేమియా అంతా కూడా చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఆ సేమియా అంతా కూడా మనం ఏం చేద్దాం, దీంట్లోకి పాకంలోకి షేర్ చేసేద్దాం. సేమియా కేసరి మామూలు అప్పుడు కూడా చేసుకోవచ్చు అండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అమ్మవారికి ప్రసాదం చేసేటప్పుడు కాస్త మడితో చేసుకుంటే, ఉపవాసం చేస్తే ఇంకా మంచిది. ఓపిక ఉంటే, ఓపిక లేకపోతే చేయొద్దు. అలా బాగా కలిపేసి చేయండి. ఈ బెల్లం పాకంకి సేమియా, ఉడికిన సేమియాకి బాగా పట్టాలండి, అప్పుడే టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఏది బ్రహ్మ విజయం కాదండి, చక్కగా వేడి చూసి చక్కగా చేసేయండి. ఎప్పుడు ఏ నైవేద్యం చేయాలన్నా సరే ప్రతిసారి ప్రతి పండక్కి ప్రతి దారికి ప్రతి పూజలు కూడా చేసేయచ్చండి, ఏం పర్వాలేదు. అలా బాగా పట్టేసిన తర్వాత ఫ్లేవర్ యాడ్ చేయాలి కదా, ఏం చేద్దాం, ఇది పక్కన పెట్టుకొని వేరే బాండి పెట్టేద్దాం. సేమియాకి పాకం బాగా పట్టేసింది కదా. నెక్స్ట్ ఏం చేద్దాము అంటే పొయ్యి మీద ప్యాన్ పెట్టుకోండి, 2 tablespoons నెయ్యి అండి, ఘీ 2 tablespoons ఘీ. కొద్దిగా హీట్ అవ్వాలి కదా. ఇప్పుడు జీడిపప్పు అండి, చాయిస్ మీ జీడిపప్పు కాజు అనేది. ఒక 1 minute ఫ్రై చేద్దాం జీడిపప్పు. నెక్స్ట్ వచ్చేటప్పటికి కొబ్బరి తురుము అండి, కోకోనట్తో చేస్తారు కదా తురుము, ఆ తురుము. తర్వాత కొద్దిగా ఇలాచి అండి, దంచి వేయాలండి ఇలాచి. మరి సేమియా కేసరి అంటే లైట్గా పసుపు కలర్లో ఉంటుంది కదా, కలర్స్ మాత్రం వాడద్దండి దయచేసి. అమ్మవారి నైవేద్యం పెట్టినా వద్దు, నీరు తిన్నా వద్దు, దయచేసి కొద్దిగా పసుపు వేయండి, ఆ ఫ్లేవర్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఏం చేద్దాము, మనం పక్కన ఉంచుకున్నాం కదా సేమియా కేసరిని, దాంట్లో వేసేద్దాం జీడిపప్పు, నెయ్యి, ఈ కొబ్బరి తురుము అంతా కలిసిందనుకోండి, అసలు అద్భుతమైన ఫ్లేవర్ బయటకు వచ్చేస్తుంది. చూడండి అలా కలిపేసేయండి. కలిపేస్తే ఆ పసుపు కూడా వేసాం కదా, ఆ కలర్ అంతా పట్టేస్తుంది. చూడండి ఎలా వచ్చింది, సర్వ్ చేసేటప్పుడు ఇలా చక్కగా జీడిపప్పు పైన పెట్టి అమ్మవారికి నైవేద్యం పెట్టేయండి. నెక్స్ట్ ఏం చేద్దాము, బియ్యము, సగ్గు బియ్యము, పెసరపప్పుతోటి బియ్యం పరమాణం, అమ్మవారికి ఎంతో ప్రీతికరం కదా, అది చేసేద్దాం పదండి. చూస్తారు కదండి ఇప్పుడు ఏం చేస్తున్నాం మనము, బియ్యము, సగ్గు బియ్యము, పెసరపప్పుతోటి పరమాణం చేస్తాం.
నేను అన్నీ కూడా మెజర్మెంట్ కప్తో చెప్తాను. ముందు కావలసిన పదార్థాలు ఏంటంటే బెల్లం అండి, తర్వాత రైస్, సగ్గుబియ్యం, జీడిపప్పు, కొబ్బరి తురుము, ఇలాచి, తర్వాత పెసరపప్పు, నెయ్యి, పాలు కావాలండి. నెక్స్ట్ ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. ప్రతిదీ కూడా మీకు మెజర్మెంట్ కప్తో చూపిస్తాను, ఆ ప్రకారం మీరు చేయండి, మంచి టేస్ట్ వస్తుందండి. ఇక నెక్స్ట్ ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం పదండి. చూడండి, ఇప్పుడు ఏం చేద్దాం అంటే అలాంటి గిన్నె తీసుకోండి. ఫస్ట్ ఏంటంటే ఒక కప్పు రైస్ అండి, బియ్యం పరమాణానికి. తర్వాత 1/3 సగ్గు బియ్యం అండి, 1/3 ఉంది కదా మెజర్మెంట్ కప్పు, దాంతో సగ్గు బియ్యం. తర్వాత పెసరపప్పు చూడండి, అదే 1/3లో పోస్తున్నాను. ఎంత వచ్చింది? దాదాపుగా అది కూడా 1/3 వచ్చింది. ఇప్పుడు ఏంటంటే శుభ్రంగా వాష్ చేసి తెచ్చుకుందామండి. బాగా వాష్ చేసుకున్నాం కదండి, అది కుక్కర్లోకి షేర్ చేసేద్దాం, ట్రాన్స్ఫర్ చేద్దాం. చూస్తున్నారు కదండి, ఇప్పుడు ఏంటంటే వాటర్ అండి, దీనికి ఏంటంటే 4 కప్పులు వాటర్ పట్టుద్దండి కుక్కర్లోకి. 4 కప్పులు వాటర్ పోసేద్దాం. ఇలా పర్ఫెక్ట్గా నేను చెప్పిన విధంగా చేయండి, అద్భుతమైన టేస్ట్ వస్తుంది. టేస్ట్ వచ్చిన తర్వాత కింద ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో పెట్టండి. మధ్యలో ఏదైనా మార్పు చేశారనుకోండి, ఇంకా మీ చాయిస్ అది. సో 4 కప్పులు వాటర్ పోసాం. ఇప్పుడు ఏంటంటే 4 కప్పులు వాటర్ పోసాం కదండి, మూత పెట్టి ఏంటంటే 4 విజిల్స్ రావాలండి, గుర్తుపెట్టుకోండి, 4 విజిల్స్ రావాలి. ఓకేనా? కుక్కర్ చల్లారేలోకి ఏం చేద్దామంటే పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకుందామండి. దాంట్లో బెల్లం అండి 1 కప్పు. మనం రైస్ తీసుకున్నాం కదా, 1 కప్పు రైస్ తీసుకున్నాం కాబట్టి 1.5 కప్పు బెల్లం వేయాలి, గుర్తుపెట్టుకోండి. చూడండి, ఇందాక కప్పేసాం, ఇప్పుడు 1.5 కప్పు రైస్ తీసుకున్నాం కాబట్టి వాటర్ అండి, కొద్దిగా అండి వాటర్, పాకానికి ఏం లేదు. తెలుసు కదా పాకం, ఇందాక రెండింటిలో కూడా చూశారు కదా పాకం వచ్చేస్తా. ఇది పాకం వచ్చేదాకా చూద్దాం. పాకం వచ్చేంత వరకు కూడా కలుపుతూనే ఉండాలండి. ఈ వీడియోలో చూసారు కదండి పాకం వచ్చిందో లేదో చూడాలంటే ఏం చేయాలో. ఇప్పుడు ఏంటంటే కుక్కర్ మూత తీద్దాం. చాలాసేపు అయింది కదా, చూడండి చాలా వచ్చింది కదా. సో బియ్యం పరమాణం కొద్దిగా ఎక్కువ చేసాము, అంతా కూడా పాకంలో చేసేద్దాం. చూడండి, సహజంగా పాకం పట్టేటప్పుడు బెల్లంలో మట్టి ఉంటుందండి, కానీ వడగట్టుకోవాలి, వడగట్టుకుంటే ఆ డౌట్ కూడా పోదు. ఎక్కడన్నా మట్టి తగులుతుంది చూసారా, ఎందుకు తగులుద్ది అంటే కనుక మనం పాకాన్ని వడగట్టట్లు. సహజంగా ఏంటంటే కొద్దిగా వడగట్టేసామనుకోండి మట్టి అలాంటిది ఏమన్నా ఉంటే కూడా పోద్దు అనమాట. ఓకే, మొత్తం ఇప్పుడు ఏం చేద్దామంటే ఆ రైస్ అంతా కూడా కలిపేసాము. కలిపేసేయాలి ఎప్పుడైనా సరే, ఏ చేసినా సరే పాకం రెడీ అయిపోగానే వెంటనే పొయ్యి ఆన్ చేయాలి. అందుకే ఇప్పుడు కూడా నేను ప్రతి వీడియో పూర్తిగా చూసే చేయండి అని చెప్తాను. మీరు బాగా కలిపేశారనుకోండి బాగా పట్టేస్తాను అనమాట, ఆ వేడి మీద ఆ దీని మీద. నేను ఎందుకు చెప్తానంటే ప్రతిదీ కూడా వివరంగా చెప్తానండి, ఎందుకంటే కరెక్ట్గా చేయాలి. ఎంత కష్టపడిన తర్వాత గబుక్కున చూపుకున్న వాట అంటే మనకి ఎంత బాధ వేస్తుంది. అందుకనే కూడా ఎప్పుడు కూడా వంట దగ్గర ఫోన్లో అలాంటివి ఏం వాడద్దండి. అది చేసేయటం కాబోగా పక్కన పడేయటం తర్వాత మన ఇష్టం. అలా అంతా బాగా కలిసాక ఏం చేద్దామంటే ఇప్పుడు పాలు పోయాలండి. పాలు ఎన్ని పోయాలి? మనం దేనితో అయితే తీసుకున్నాం రైసు ఆ కప్పుతోనే 1 ఫుల్ కప్పు పోస్తే సరిపోతుంది. పాలు పోసేయండి. చూడండి, బెల్లం పాయసం పద్ధతి అనమాట. బాగా కలిపేసేయాలి. ఈ పాయసాలన్నీ మొత్తం చూసి 2 కానీ 1 కానీ మీ చాయిస్ అండి. అలాగే మీ వాళ్ళ అందరికి కూడా షేర్ చేయటం మర్చిపోవద్దు. తర్వాత సగ్గు బియ్యం పెసరపప్పు పాయసం కూడా ఉందండి, 4 రకాలు చూపిస్తున్నాం. ఇప్పుడు 3 అయినాయి, ఎందుకంటే ఒక్కొక్కటి ఇష్టం కదా, అందుకోసమే ఈ 4 గిట్లో మీకు నచ్చినవి చేసుకోండి. అలాగే మీ వాళ్ళు ఎవరన్నా ఉంటే ఈ వీడియో నాకు పంపాలనుకోండి, చేసుకుంటారు. దగ్గర లేనప్పుడు అది కూడా మనం చేయాలి కదండి. చూసారు కదా అలా చక్కగా వచ్చేస్తుంది కదా. ఇప్పుడు పక్కన పెట్టుకుందాం, ఫైనల్ టచ్ ఉంటుంది కదా, అది చేసేస్తాం. పాన్ పెట్టుకున్నాము, పాన్ కొద్దిగా హీట్ అయ్యాక 3 టేబుల్ స్పూన్లు నెయ్యి అండి. ఈ నెయ్యి పడితేనే పర్ఫెక్ట్గా వస్తుంది. హీట్ అయ్యాక జీడిపప్పు అండి. జీడిపప్పు ఎప్పుడు కూడా పాయసాల్లో తుంజి వేయొద్దండి, ఎందుకంటే కనపడాలి కదా. ఎక్కడో ఉంటే ఏంటి కనపడింది అనుకోండి, చక్కగా ఆ వచ్చిన వాళ్ళు హాయ్ నాకు జీడిపప్పు వచ్చింది అంటారు, అదొక సరదా కదా. సహజంగా జీడిపప్పు, తుంచి జీడిపప్పు చాలా చీప్ అండి, కేజీ 200కే వస్తుంది. మనం 600, 700, 1000 రూపాయలు పెట్టి కొనుక్కోవటం ఎందుకు, తుంచి వేయటం ఎందుకు చెప్పండి. ఆ తర్వాత 1/4 కప్పు కొబ్బరి తురుము అండి.
కాబట్టి కొబ్బరి తురుము వేసిన తర్వాత ఒక 1 మినిట్ వేపారనుకోండి, మంచి టేస్ట్ వస్తుంది. దంచిన యాలకులు ఒక 2 వేసేయండి, ఒక్కసారి అలా కలిపేసేద్దాం. నెక్స్ట్ ఏం చేద్దాం, ఇప్పుడు అంతా కూడా తీసుకొని మనము ఆ బియ్యం పాయసంలో వేసాం. ఇప్పుడు పర్ఫెక్ట్గా కలిపితే పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుంది. చూడండి పర్ఫెక్ట్గా పాయసం రెడీ అయిపోయింది కదా. నెక్స్ట్ ఏం చేద్దాము, సగ్గు బియ్యం పెసరపప్పు పాయసం. అది కూడా అమ్మవారికి చాలా ప్రీతికరంగా పెడతారండి చాలామంది కొన్ని ప్రాంతాల్లో. ఆ తర్వాత చాయసం. నెక్స్ట్ సగ్గు బియ్యం పెసరపప్పు పాయసం చేసేద్దాం పదండి. ఇప్పుడు అనుకున్నాం కదండి సగ్గు బియ్యం పెసరపప్పు పాయసం చేస్తున్నాము. దీనికి కావాల్సిన పదార్థాలని చూస్తున్నారు కదా, పెసరపప్పు, సగ్గు బియ్యము, బెల్లము, నెయ్యి, జీడిపప్పు, కొద్దిగా కొబ్బరి తురుము, పాలు, ఇలాచి. నేను వేసేటప్పుడు మెజర్మెంట్ కప్తో చూపిస్తాను, అప్పుడు చేయటం ఈజీ అవుద్ది, ప్లస్ మంచి టేస్ట్గా కూడా వస్తుంది. నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదామా. ఇప్పుడు అలాంటి గిన్నె తీసుకొని 1/3 సగ్గు బియ్యం అండి, తర్వాత అదే కప్పులో అండి, చూడండి అది కూడా 1/3 వస్తుంది దాదాపుగా, పెసరపప్పు అండి. శుభ్రంగా ఏం చేద్దామంటే వాష్ చేసుకొచ్చేద్దాం. బాగా వాష్ చేసుకున్నాం కదండి, ఇప్పుడు ఏంటంటే కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసేద్దాం. ఇప్పుడు వాటర్ అండి, మన పెసరపప్పు కానీ సగ్గు బియ్యం ఎంత తీసుకున్నామండి, 1/3 కప్పు తీసుకున్నాం. అలాగే వాటర్ కూడా 1/3 కప్పు, 4 కప్పులు పోయాలి, 1/3 కప్పు అండి. వాటర్ ఎక్కువ వేసినా కూడా టేస్ట్ మారిపోద్ది. ఇప్పుడు మూత పెట్టేసి ఏం చేద్దాం, 4 విజిల్స్ రావాలి, గుర్తుపెట్టుకోండి. చూడండి 4 విజిల్స్ అయిపోయినాయి కదా, ఒక 10 నిమిషాల వరకు పక్కన పెట్టేద్దాం. చూడండి కుక్కర్ చల్లారేలోపు ఏం చేద్దాము, ఇలాంటి ప్యాన్ ఒకటి పెట్టేసుకుని ఏం చేస్తారంటే మనం ఏ మెజర్మెంట్ కప్పుతో అయితే తీసుకున్నామో ఆ మెజర్మెంట్ కప్పుతో బెల్లం అండి, కొద్దిగా వాటర్, చాలా కొద్దిగా వేయాలి వాటర్. ఈ బెల్లం పాకం పర్ఫెక్ట్గా వచ్చిందో తెలుసుకోవాలంటే ఏం చేయాలో తెలుసు కదా, అంతా అయిన తర్వాత ఓ చుక్క వాటర్ వేసేసి నీళ్ళలో వేసి గట్టిపడిపోద్దండి, అదే గుర్తు. అయినా ఒక సెకండ్ చూడండి, కొద్దిగా పాకం రావాలి. చూడండి పాకం చక్కగా రెడీ అయింది కదా. ఇప్పుడు ఏం చేద్దాము, చాలాసేపు కూడా అయింది కదా, ఒక్కసారి కుక్కర్ మూత ఓపెన్ చేద్దాం. ఇప్పుడు చల్లారిన తర్వాత చూడండి చక్కగా అలా ఇదైపోయింది. ఇప్పుడు ఏం చేద్దామంటే కూడా ఇదంతా కూడా ఈ పాకంలో వేసేద్దాం. అలా బాగా కలిపేసేయండి, బాగా కలవాలండి, పాకము రైసు బాగా కలవాలి కదా. మనం ఇప్పటి వరకు ఆకప్పు తూనె వేసాం కదా, ఆకప్పు తూనె అది 1/2 కప్పు అండి. బాగా కలిపిన తర్వాత ఆ కప్పుతోటి పాలు పోసేద్దాం. పచ్చిపాలేనండి గుర్తుపెట్టుకోండి, నేను చూపించిన ప్రతి వీడియోలో కూడా పచ్చిపాలే. ఇది 1/2 కప్పు అండి, అది బాగా కలిపేశారు కదా, ఒక 1 మినిట్ అయింది కదా. ఇప్పుడు ఏంటంటే దాన్ని పక్కన పెట్టేసేది, పక్కన పెట్టేసి ఫైనల్ టచ్కి వెళ్ళిపోయాం. ఇప్పుడు ఏం చేద్దామంటే పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని కొద్దిగా హీట్ అవ్వాలండి. ఒక 2 టేబుల్ స్పూన్లు నెయ్యి అండి, దాంట్లో కొద్దిగా జీడిపప్పు అండి. ఒక 1 మినిట్ బాగా ఫ్రై అవ్వాలి జీడిపప్పు. 1 మినిట్ అయిపోయింది కదండి, ఆ జీడిపప్పు ఫ్రై అవ్వగానే కొద్దిగా కొబ్బరి తురుమండి, కోకోనట్, కొద్దిగా అది ఫ్రై అయిన తర్వాత ఇలాచి అండి, దంచేసిన ఇలాచి ఒక 2 వేసాము. ఆ తర్వాత కూడా ఒక 1 మినిట్ బాగా ఫ్రై అవ్వనివ్వండి, ఎందుకంటే ఫ్రై అయితే మా టేస్ట్ అనేది బాగా మారు. ఒక నిమిషం అండి, జస్ట్ మనం సగ్గు బియ్యం పాయసం లేదు కలిపేసామనుకో ఆ ఫ్లేవర్ కూడా చూసి ఎంజాయ్ చేయండి. చక్కగా ఫ్రై అయింది కదా, ఇప్పుడు ఏం చేద్దాము అంటే మనం ఆ సగ్గు బియ్యం దాంట్లో వేసేద్దాం. చూడండి అలా వేసేస్తే ఆ ఫ్లేవరు, ఆ టేస్ట్ అద్భుతంగా ఉంటుంది కదా. ఒకసారి కలిపేసేద్దాం. అట్లాగే అమ్మవారికి వేసే 4 నైవేద్యాలు, తీపి నైవేద్యాలు, ఈ 4 చూసి మీరు ఏది పెట్టారో, ఏ శుక్రవారం ఏం పెట్టారో ఒకసారి కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఎలా వచ్చిందో కూడా దయచేసి తెలియజెప్పండి, మీ వాళ్ళు ఎవరికైనా కూడా పంపించండి. ఓకేనా, తర్వాత నెక్స్ట్ ఏంటి వీడియో కొద్దిగా స్పైసీ అండి, పెరుగన్నము, దద్దోజనము, దప్పలం ఉంటాయి కదా అమ్మవారికి, అవి కూడా పెట్టాలి కదా. నెక్స్ట్ వీడియోలో ఆనందం కూడా వస్తాయి, కంటిన్యూ అవ్వండి. ఓకేనా, మరో మంచి వీడియోస్ తోటి మీ 64 అవర్స్. థ్యాంక్ యూ సో మచ్.